అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం సిజేరియన్ ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. అది ఎవరికి అవసరం, అసలు మంచిదా కాదా తెలుసుకుందాం. చూడండి, చాలామంది పెయిన్స్ భరించలేక లేదంటే నార్మల్ డెలివరీ పాసిబుల్ కానప్పుడు సిజేరియన్ సెక్షన్కి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఒక సర్వేలో తేలింది ఏంటంటే, కొంతమంది ఏమో ఆ పెయిన్స్ భరించలేక సిజేరియన్ చేయమని డాక్టర్స్ని చాలా గట్టిగా అడుగుతూ ఉంటారు. మేము ఓర్చుకోలేము, పర్లేదమ్మా బేబీ పొజిషన్ బాగానే ఉంది, మీరు కొంచెం టైం ఆగొచ్చు కదా, నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పినా కూడా. సో చాలామంది అలా ఉండలేరన్నమాట. అంటే అవి అంత తట్టుకోలేనంత బాధ ఉంటుంది, చనిపోతే బాగుండా, ఇంత పెయిన్ భరించాలా అన్నంత బాధ ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక జన్మ అంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. సో సిజేరియన్ ఆపరేషన్కి వచ్చేసరికి అలాంటి బాధ ఏం పడక్కర్లేదు. సో నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేస్తారు. సో అనస్థీషియా ఇచ్చేసి సిజేరియన్ చేసి బేబీని బయటకు తీస్తారు. అయితే చాలామంది రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నది ఏంటి అంటే, నార్మల్ డెలివరీ అనేది మంచిది, అది పాసిబుల్ ఉన్నప్పుడు. సో కానప్పుడు ఎలాగో వెళ్ళాలి. కొంతమందికి అన్నీ బాగుండి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మంచిదా కాదా అన్న విషయానికి వస్తే మంచిదే. ఎందుకంటే పూర్వకాలం ఈ సిజేరియన్ ఆపరేషన్స్ అనేవి లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది బిడ్డలను కూడా కోల్పోయిన సందర్భాలు చూస్తున్నాం. అయితే ఈ ఆపరేషన్ వచ్చిన తర్వాత మరణాల రేటు చాలా తగ్గిందని కూడా మనం చెప్పచ్చు. అలాగే చాలామంది పిల్లల మరణాల రేటు తగ్గింది, తల్లుల మరణాల రేటు కూడా చాలా వరకు తగ్గిందనమాట. అయితే అసలు ఈ సిజేరియన్ ఆపరేషన్ ఎవరికి అవసరం అని కనుక మనం ఒకసారి ఆలోచించుకోగలిగితే, ఎప్పుడైతే కడుపులో బిడ్డ అడ్డంగా ఉంటుందో, అలాగే నిలువుగా తల కిందకుండి బటక్స్ పైకుండాలా, అలా కాకుండా బటక్స్ కిందకుండి తల పైకుంటే ఓకే. సో అలాగే మెయిన్గా ఈ రెండు కారణాలు చూపిస్తాం. బిడ్డకి పొజిషన్ బాగుంది అని అంటే నార్మల్ డెలివరీకి పంపించేస్తారు. అలా లేదు అని అంటే అడ్డం తిరిగినా ఇలాగ బటక్స్ కిందకున్నా వాళ్ళని ఇమీడియట్గా సిజేరియన్కే పోస్ట్ చేస్తారు. అలాగే కొంతమంది లోపల ఈ బొడ్డు తాడు ఏదైతే ఉందో అది వాళ్ళు బిడ్డ లోపల ఉమ్మనీరులో తిరుగుతూ ఉంటారు కాబట్టి, సో ఆ మూవ్ అవుతున్న టైంలో బొడ్డు తాడు మెడకి చుట్టుకుంటుంది అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా పిల్లలకి ఇమీడియట్గా సిజేరియన్ ఆపరేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. కొంతమంది ఫోర్సెప్స్ డెలివరీకి ట్రై చేస్తారు. అలాగే వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ అని ఈ రెండు పద్ధతులు ఉన్నాయన్నమాట. అంటే సిజేరియన్కి వెళ్ళకముందు ఈ రెండు పద్ధతులను కూడా ట్రై చేస్తారు. అయితే ఇవి సడన్గా స్ట్రక్ అయిపోయినా, ఈ ఫోర్సెప్స్ డెలివరీ ఫెయిల్ అయినా, వాక్యూమ్ డెలివరీ కూడా ఫెయిల్ అయినా, సో తల్లికి బిడ్డ ప్రాణాలు ఇద్దరు ప్రాణాలు కాపాడాలంటే కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి సిజేరియన్ సెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు కనుక నార్మల్ డెలివరీకి వెళ్ళారంటే సో ఇంకా హార్ట్ బీట్ ఎక్కువగా పెరగడం, వాళ్ళల్లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోవడం, ఇది ఎక్కువగా ఉంటుంది. అండ్ కొంతమంది నెలలు నిండిన తర్వాత కూడా బిడ్డ కాన్పు అవ్వకపోవడం, సో ఇంకా వెయిట్ చేద్దామని చూసినా కూడా నొప్పులు రాకపోవడం, ఇలాంటి వాళ్ళని కూడా సిజేరియన్ సెక్షన్కి పెడతారు, సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంకా బిడ్డ లోపల ఒకసారి ఉమ్మనీరు తాగేస్తూ ఉంటుంది. తర్వాత ఈ సందర్భాల్లో కొంతమందిలో ఉమ్మనీరు చాలా తక్కువగా ఉంటుంది, అప్పుడు బేబీకి చాలా ప్రాబ్లము, అలాంటి వాళ్ళని సిజేరియన్ సెక్షన్కి పోస్ట్ చేస్తారు. తర్వాత పోస్ట్ డేటెడ్ బేబీస్ అనమాట, ఇంకా డెలివరీ టైం అయిపోయింది, 1 వీక్ ఎక్స్టెండ్ అయిపోయింది వాళ్ళని కూడా. తర్వాత ప్లజెంటా, మావి అంటాం కదా, అది చాలామందిలో ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా బేబీకి కిందకి అదే ఫస్ట్ ఉంటుందన్నమాట, దానిలో కూడా స్టేజెస్ ఉన్నాయి. అది ఎప్పుడైతే ముందుకు జరుపుకుంటూ వచ్చేస్తుందో అప్పుడు కూడా బేబీకి ప్రమాదం కాబట్టి, అలాంటి ప్లజెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సో అలాంటి కేసెస్ను కూడా సిజేరియన్ సెక్షన్కే పంపించడం జరుగుతుంది. తర్వాత ప్రీవియస్, ఒకవేళ మీరు ముందు ప్రెగ్నెన్సీలో కనుక ఆల్రెడీ ప్రాబ్లం ఉండి, లేదంటే యూట్రస్ రప్చర్స్ ఏమైనా ఉంటే, మీ గర్భాశయము మీకు సపోర్ట్ చేయకపోతే, అలాంటి వాళ్ళు కూడా సిజేరియన్ సెక్షన్కి కంపల్సరిగా వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మీరు ముందు ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకొని ఉంటే కూడా ఫస్ట్ డెలివరీ అండ్ నెక్స్ట్ డెలివరీకి కూడా అలాగే వాళ్ళని ఇమీడియట్గా సిజేరియన్కే సజెస్ట్ చేస్తారు. అండ్ కొంతమందిలో ముందు నార్మల్ డెలివరీ అవుతుంది, సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి వాళ్ళు సిజేరియన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళల్లో పెయిన్స్ కొంతసేపు వస్తాయి,
ఆ తర్వాత మరలా పెయిన్స్ రావు. సో వెయిట్ చేసినా కూడా పాసిబిలిటీ ఉండదు. ఇంజెక్షన్స్ చేసినా కూడా ఆ మరలా పెయిన్స్ అనేది తిరిగి రావడం అనేది జరగదు. పొజిషన్ బాగానే ఉంటుంది, మదర్ కండిషన్ బాగానే ఉంటుంది, బేబీ కండిషన్ కూడా బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే పెయిన్స్ ఉండవు, కొంచెం సేపు వస్తాయి ఆగిపోతాయి, ఆ తర్వాత మరలా రావు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్స్టెండ్ అయిపోతున్నప్పుడు లోపల బేబీకి ఏం కాకూడదు కాబట్టి వాళ్ళని సిజేరియన్ సెక్షన్కి పోస్ట్ చేస్తారు. అలాగే కొంతమంది హెవీ వెయిట్ ఉన్న బేబీస్ ఉంటాయి, కనుక వాళ్ళు మోర్ దెన్ 400 grams ఉన్నారనుకోండి, సో అలాంటప్పుడు కూడా బేబీస్ అలాంటప్పుడు కూడా సిజేరియన్కి సజెస్ట్ చేస్తారు. అలాగే ట్విన్స్ ఉంటే, అలాగే కొంతమందిలో 3 పిల్లలు 4 పిల్లలు ఇలా ఎక్కువగా మల్టిపుల్ ఫీటర్స్ ఉంటే కూడా వాళ్ళను కూడా సిజేరియన్కే, ఎందుకంటే తల్లి బిడ్డల్ని ఇద్దరిని కాపాడాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ యాక్టివిటీ చేయకూడదని చెప్పేసి వాళ్ళని సిజేరియన్కి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇలా చాలా కండిషన్స్ అనమాట, మదర్ కండిషన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఎలాంటి సిస్టమిక్ డిసీజులు లేవు, వాళ్ళు బాగున్నారు అనుకుంటే అన్నీ బాగుండి, పొజిషన్ బాగుండి, మదర్ కండిషన్ బాగుండి, బేబీ కండిషన్ కూడా బాగుండి, పెయిన్స్ కూడా వస్తే, పెయిన్స్ వచ్చినప్పుడు అసలు ఎప్పుడు ఫోర్స్ఫుల్గా వచ్చేస్తాయి అనమాట, ఇమీడియట్గా బేబీ బయటకు వచ్చేసిందా అన్నంత షాక్లో ఉంటారు అనమాట మదర్స్. అంత ఈజీగా అయిపోతుంది. అలా కానప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో సిజేరియన్ సెక్షన్కి వెళ్తే మనం తల్లి బిడ్డనే ఇద్దరిని కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఇలాంటి సింప్టమ్స్ కనుక ఉంటే అప్పుడు సిజేరియన్ అనేది చాలా అవసరం పడుతుంది, అలాగే మరణాల రేటు కూడా తగ్గుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.